फ्रेंड्स निजमैनटुवंटि मोटिवेशन मन कॉम्पिटिटिव एग्जाम्स प्रिपेर अवुतुन्नटुवंटि स्टूडेंट्स चाला सार्लु मन जीवितंलो स्टक् अयिपोवडं अनेदि जरुगुता उंटदि फ्रेंड्स కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది నేను చదవగలుగుతానా నాకు ఉద్యోగం వస్తుందా నేను ఎగ్జామ్ మంచి రాయగలుగుతానా అని చెప్పేసి ఇట్లాంటి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలోనే మనల్ని ముందుకు నడిపించేదే మోటివేషన్ అనమాట. అయితే ఈ మోటివేషన్లో మనకు ఎక్స్టెన్సివ్ అంటే బయట నుంచి వచ్చేటటువంటి మోటివేషన్లు అనేటివి తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సో మనకు ఫోన్ చేసి నాయన మోటివేట్ చేయడమో లేకుంటే ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా టీచర్స్ కానీ కొద్దిసేపు మాత్రమే మనల్ని మోటివేట్ చేయగలుగుతారు. అదేవిధంగా యూట్యూబ్లో వీడియో చూసి మోటివేట్ అయిన మనకు అది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏదైనా ట్రోఫీ కోసమో ప్రైజ్ కోసమో డబ్బుల కోసమో కనుక మనం చదివినాం అనుకో అది కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే మెప్పు కోసం చదువుతారు అనమాట. మనం మంచి చదివినాం అనుకో మనల్ని మనం చాలామంది మెచ్చుకుంటారు అని చెప్పేసి మెప్పు కోసం కూడా చదవడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివన్నీ కొద్దిసేపు ఒక 10 డేసో 15 డేసో పనిచేసిన తర్వాత పనిచేయదు అనమాట. సో మనల్ని దీర్ఘకాలికంగా నడిపించేది ఏంటంటే మన అంతర్గతంగా మన లోపల వచ్చినటువంటి మన నుండి వచ్చినటువంటి మోటివేషన్ అనమాట. ఎట్లాంటిది అంటే నేను ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ చదువుతా ఉన్నా. సో మ్యాథ్స్లో నేను ఒక నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ అంటే నాకు ఇంట్రెస్టింగ్ అయినటువంటి సబ్జెక్టు. సో మ్యాథ్స్లో నేను ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి సో అని ఆ క్యూరియాసిటీ తోటి ఏదైతే చదువుతామో అది మనల్ని నిజంగా ఉన్నత స్థాయికి చేర్చడమే జరుగుతుంది. లేదంటే నేను జాబ్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నాను. నేను జాబ్ కొట్టేదాకా నేను నిద్రపోను. అదేవిధంగా మనము ఎందుకంటే ఈ జాబ్ అనేది నాకు చాలా చాలా అవసరం. సో నా పొటెన్షియల్ అంటే ఏంటిదో చూపిస్తాను నేను. సో నేను మారుతా నా ఫ్యామిలీని మారుస్తా అని చెప్పేసి మనం సీరియస్ అవుతాం కదా. సో ఇది నిజమైనటువంటి మోటివేషన్. సో మనకు ఒక మోటివేషన్ అంటే సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొద్దిసేపు మాత్రమే సీరియస్గా ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ సాధారణ జీవితంలోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అట్లా కాకుండా మనం ఏదైనా చేంజెస్ తీసుకొస్తే సో మన జీవితంలో అది ఖచ్చితంగా శాశ్వత కాలం చేంజెస్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సాటిస్ఫాక్షన్ కోసం చదవండి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోనికి చదవండి, క్యూరియాసిటీతో చదవండి, అదేవిధంగా మీరు మారని కోసం చదవండి, మీ పొటెన్షియల్ అంటే ఏంటో తెలియని కోసం చదవండి. సో ఇట్లా చదివినట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం సో వీళ్ళు మోటివేట్ చేస్తేనే చదువుతా, వాళ్ళు మోటివేట్ చేస్తేనే అంటే చదువుతా అంటే మాత్రం అది శాశ్వతంగా ఉండదు. సో మీ నుంచి నిజం వచ్చేటటువంటి మోటివేషనే శాశ్వతమైనది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్